వైసీపీ అధినేత కుటుంబ వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చెల్లి తల్లితో ఆస్తుల వివాదం ఏపీ పాలిటిక్స్ కు కీలక మలుపులు తిప్పుతోంది. షర్మిల ప్రెస్ మీట్లు, పత్రికా ప్రకటనలు జగన్ను పొలిటికల్ గా డ్యామేజ్ చేశాయి. పేర్ని నాని, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారు షర్మిలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. ఇక తర్వాత తల్లి విజయమ్మ కూడా షర్మిలకు సపోర్ట్ చేస్తూ బహిరంగ లేఖ రాశారు. దీంతో జగన్ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. జగన్ ఆస్తుల వివాదం ప్రత్యర్థులకు ఇప్పుడు అస్త్రంగా మారింది. ఎవరింట్లో ఇలాంటి సమస్యలు ఉంటాయని జగన్ 10 రోజుల క్రితం చెప్పారు. ఆ కామెంట్స్పై షర్మిల కూడా ఘాటుగా స్పందించారు. తల్లిపై కేసు పెట్టిన కొడుకు ఎవరైనా ఉంటారని షర్మిల చేసిన విమర్శలు సామాన్య ఓటర్లతో పాటు వైసీపీ శ్రేణులకు కూడా బలంగా వెళ్ళాయి. దాన్ని కొనసాగిస్తూ విజయమ్మ కూడా లేఖ రాయడంతో అందరి ఇంట్లో సమస్యలు వేరు, జగన్ ఇంట్లో సమస్యలు వేరు అనే ప్రచారం జోరందుకుంది. దీంతో జగన్ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో వివాదాన్ని పరిష్కరించడానికి మంత్రణాలు సాగించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జగన్ పులివెందుల్లో ఉన్నారు. 2 రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నారు. గతంలో పులివెందుల పర్యటనకు, ఇప్పటి పర్యటనకు జగన్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో ఆయన ఎప్పుడూ ఇడుపులపై వెళ్ళినా బంధువుల ఇంటికి వెళ్ళింది లేదు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా దగ్గర బంధువుల ఇంటికి వెళ్తున్నారని తెలుస్తోంది. నిన్న ఉదయం జగన్ పులివెందుల్లోని తన క్యాంపు కార్యాలయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మేనమావ రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డితో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులతో చర్చించారని సమాచారం. విజయమ్మ లేఖపైనే ఈ చర్చ జరిగిందని టాక్. ఈ వివాదానికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో విజయమ్మ మరింతగా వాయిస్ పెంచే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. దీంతో ఏదో విధంగా రాజీ కుదుర్చుకోవడమే బెటర్ అనే ఆలోచనకు ఆయన వచ్చారని తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత జగన్ తన పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి అరగంట పాటు ఏకాంతంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆస్తుల విషయంలో విజయమ్మతో రాయబారం నేర్పే బాధ్యత ప్రకాష్ రెడ్డిపై పెట్టారని పులివెందుల వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.